హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం ఇరాక్లో ఎంఐ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఇరాక్లో లోకల్ త్రేడింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ట్యాక్స్కి వెళ్ళాలంటే ఎటు వెళ్ళినా 5-10 వేల దినాలు అయితే అవుతున్నాయి. సో ఇలా తీసుకుంటే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు. బైకులు కానీ స్కూటీలు కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు చాలా ఎక్కువగా పట్టుకుంటున్నారు. సో అందుకోసమని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక ఈ స్కూటర్ ఖరీదు వచ్చేసి $280 గా ఉంది. అలాగే 25 కిలోమీటర్స్ పర్ అవర్స్ స్పీడ్తో అయితే వెళ్తుంది. ఈ స్కూటర్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే 6 నుంచి 8 గంటల టైం అయితే తీసుకుంటుంది. ఈ స్కూటర్ని కూడా మనం ఎక్కడికక్కడ చాలా ఈజీగా అయితే మనం తీసుకెళ్లగలం. ఈ స్కూటర్ని ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు అయితే చాలా ఈజీగా వెళ్తుంది. ఈ స్కూటర్లో ముందు టైర్ మాత్రమే ఇంజిన్ మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న మాదిరిగానే మనం దీన్ని ఎక్కడికక్కడికి మార్చుకుని అయితే తీసుకుని వెళ్ళగలం. సో దీని వెయిట్ వచ్చేసి అయితే 12 కిలోల వెయిట్ గా ఉంది. అలాగే ఈ స్కూటర్లో బ్యాటరీ వచ్చేసి 7800 mAh గల కెపాసిటీ గల బ్యాటరీ అయితే ఉంది. చాలా పవర్ఫుల్ గా ఉంది. అలాగే ఈ స్కూటర్ వచ్చేసి 150 కిలోల నుంచి 200 కిలోల వరకు చాలా ఈజీగా అయితే బరువుని తీసుకెళ్లగలదు. అలాగే 100 కిలోమీటర్ వెళ్లే స్కూటర్ కి అయితే $300 గా ఉంది. స్కూటర్ వచ్చేసి ఒక యాప్ కూడా ఉంటుంది. మన మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని మన ఫోన్ నుంచి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ నుంచి మన లైట్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, అలాగే స్పీడ్ కూడా పెంచుకోవడం ఈ విధంగా చేసుకోవచ్చు. ఫోన్ నుంచి $280 పెట్టి కొన్నటువంటి స్కూటర్ కైతే గన్న ఒక గంట అయితే ఇచ్చారు. ఈ గంట భలేగా ఉంది, సైకిల్ మాదిరిగా ఉన్నట్టుగానే ఉంది. అలాగే ఈ గంటకున్న కింది బాగానే ఒక బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్ మాత్రం చాలా బాగుంది, పవర్ఫుల్ గా ఉంది బ్రేక్ మాత్రం. బ్రేకులు వేస్తే మాత్రం కింద టైర్లు మాత్రం రాకుండా వస్తున్నాయి. ఇక అలాగే నెక్స్ట్ చూసుకుంటే అయితే ఎక్సలేటర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కిందికి పైన అనేది ఎక్సలేటర్ అయితే. సో ఇది మనకి ఎంత కిందికి వస్తుంది అంత స్పీడ్ అయితే బయలుదేరుతుంది. అలాగే దీని వెనుక టైర్ చూసుకుందాం. సో డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి. చెప్పాను ఇంత ముందు చాలా పవర్ఫుల్ బ్రేక్ అయితే ఉందని. ఒక్కసారి బ్రేక్ కొడితే టైర్లు రాకుండా వస్తున్నాయి కింద మాత్రం. ఇక్కడ కనిపిస్తున్న వెనుక టైర్ మాత్రం బ్రేక్ మాత్రమే పనిచేస్తుంది. అలాగే మనకు దీనికి ఒక లైట్ కూడా ఇచ్చారు. సో నైట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది లైట్ బ్రేక్ పెట్టినప్పుడు. ఇక నా మట్టుకు అయితే ఈ స్కూటర్ కొన్నందుకు అయితే నాకు చాలా యూస్ఫుల్ గా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్కూటర్ కొన్నట్లయితే ఏ ప్రైస్ లో కొన్నారో కామెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే ఈ స్కూటర్ నచ్చితే, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్. కొత్త చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.